హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ టేస్టీ ఫుడ్. ఇవాటి రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీని ఇంట్లోనే టేస్టీగా ఎలాంటి క్రీమ్ యూజ్ చేయకుండా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. పన్నీర్ కర్రీకి నేను చపాతీలు చేసుకున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, అన్నంలోకైనా చపాతీలోకైనా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 3 బిర్యానీ ఆకులని, 3 లవంగాలని, 1 దాల్చిన చెక్కని, 1 పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 5 మినిట్స్ పాటు వీటిని కుక్ చేయాలి. ఇలా లైట్గా కుక్ చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని 1 మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోనే 5-7 వరకు నేను కాజులను కూడా వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. అది మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి, 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులని, మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ అండ్ టమాటో పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత పైనుంచి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, అలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మరొకసారి అంతా కలిసేలాగా కలిపేసి, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని, 1 1/2 టేబుల్ స్పూన్ కారంని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలి. 2 to 3 మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్ అంతా దగ్గరకు వచ్చేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని, నేను ముందుగా పేస్ట్ మిక్సీ పట్టాను కదా, దాంట్లోకే వాటర్ని వేసుకొని ఈ పేస్ట్లోకి వేసుకొని అంతా మిక్స్ చేసుకున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పన్నీర్ ముక్కలను వేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలు షేప్లెస్ ఉన్నాయి, ఎందుకంటే అది నేను చేసిన మిస్టేక్ అన్నమాట. ఆ మిస్టేక్ ఏంటంటే, పన్నీర్ను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అలా ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి పన్నీర్ని. అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడమే కాకుండా తీసిన వెంటనే 10 మినిట్స్కే కట్ చేశాను అన్నమాట, అందుకే షేప్లెస్ కట్ అయ్యాయి. మీకు ఒక చిట్కా చెప్తాను, పన్నీర్ ఫ్రెష్గా ఉండడానికి ఏం చేయాలంటే, 1 బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి పన్నీర్ని పెట్టుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఎన్ని రోజులైనా పన్నీర్ ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంతేనండి చిట్కా. నెక్స్ట్ పైనుండి పచ్చిమిర్చిని 4-5 వేసుకొని పైనుండి లిడ్ పెట్టేశాను. లిడ్ పెట్టేసి 4 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత లిడ్ తీసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతిని చేయితో నలిపి వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, చిట్కెడంతా గరం మసాలా పౌడర్ని, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని 1 మినిట్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటూనే మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది కదా, అంత టేస్టీగా అయితే ఉందండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు కర్రీ. ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది ఆ రోజు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వీడియో వెంటనే వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.